హై వ్యూస్, వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 12 నౌన్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్టు మార్కెట్స్ ఇంకా పాజిటివ్ స్ట్రెంగ్త్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. లాస్ట్ హాఫ్ అన్ అవర్కి ఇప్పటికీ చూసుకున్నట్టు మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. నిఫ్టీ అరౌండ్ 69 పాయింట్స్ పాజిటివ్గా 11,236 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ అరౌండ్ 273 పాయింట్స్ పాజిటివ్గా 37,258 ఆ రేంజ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 167 పాయింట్స్ పాజిటివ్గా 27,573 ఆ రేంజ్లో ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం. మార్నింగ్కి ఇప్పటికి కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ రావడం అనేది చూస్తున్నాము. డిక్లైన్సెస్ కన్నా చూసుకున్నట్టయితే అడ్వాన్సెస్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. డిక్లైన్సెస్ అరౌండ్ 503గా ట్రేడ్ అవుతుండగా అడ్వాన్సెస్ 1,163గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజర్స్లో కనుక చూస్తే ఐటీసీ 4.5%, హిందాల్కో 3.28% అండ్ 3.82%, ఐడియా సెల్యులర్ 2.5%, టాటా స్టీల్ 2.21% వరకు పాజిటివ్ మూమెంటంలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ టాటా మోటార్స్ కూడా చూసుకున్నట్టయితే అరౌండ్ 3% పైగానే అప్సైడ్ ధోరణిలో మూవడం చూస్తున్నాము. అండ్ నిఫ్టీ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే అదానీ పోర్ట్స్ 2%, గ్రాసిమ్ 1.91%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 1.88%, హెచ్యుఎల్ 1.5% అండ్ బజాజ్ ఫిన్ సర్వీసెస్ నియర్లీ 1.5% వరకు నెగిటివ్ నోట్తో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే క్రిజిల్ 1.5%, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 1.12%, టారెంట్ పవర్ 0.94%, గ్రో ఫైనాన్స్ 0.76% అండ్ ర్యామ్కో సిమెన్స్ అరౌండ్ 0.5% వరకు నెగిటివ్ నోట్తో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక స్మాల్ క్యాప్ లూజర్స్లోకి వెళ్ళినట్టయితే ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 7.13%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 5%, అజ్మేరా రియాలిటీ 3.84%, టిన్ ప్లేట్ 3.43% అండ్ వెల్స్పన్ కార్ప 3% పైగానే నెగిటివ్ మూమెంటంలో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఓవరాల్గా అమెరికన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వియర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963135573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో అండి. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్స్ ఆ స్ట్రాంగ్ ధోరణితో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం అనేది చూస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా మార్కెట్స్ అప్సైడ్ ధోరణిలోనే ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవాళ మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ ఏంటారు? చూడండి, మార్కెట్స్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోవాలంటే, ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ మనకి ఒక గ్యాప్ అప్ వచ్చింది, తర్వాత అక్కడి నుంచి కూడా కంటిన్యూగా పెరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణము మెజారిటీ స్టాక్స్, అంటే ఇండెక్స్లో చాలా స్టాక్స్ ఈరోజు మనకి మంచి గెయిన్స్లో మనకి ఉండడం చూసాము. మరి ముఖ్యంగా ఐటీసీ, మన రిజల్ట్ నిన్న పోస్ట్ చేసిన ఐటీసీ ఈరోజు టాప్ గెయినర్గా ఈరోజు నిఫ్టీలో ఉంది 4.5% దాకా. దాని కారణంగా నిఫ్టీ అంటే, ఎందుకంటే ఐటీసీకి వెయిటేజ్ బాగా ఉంది. ఐటీసీ ఈ మధ్యకాలపు హై 300 లెవెల్స్ని టెస్ట్ చేసింది, ద ప్రస్తుతానికి 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ సిరీస్లో, అంటే మనకి జూన్ సిరీస్లో ఏవైతే వీక్గా, జూలై సిరీస్లో ఏవైతే వీక్ ఉన్న స్టాక్స్ ఉన్నాయో, లైక్ హిండాల్కో కానీ, తర్వాత టాటా స్టీల్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయ్యాయి. వీటిలో మళ్ళీ బయింగ్ అనేది కనపడింది. అదేవిధంగా ఇండెక్స్లో పరంగా చూసుకుంటే లాస్ట్ సిరీస్లో వీక్ ఉన్న టాటా మోటార్స్ కూడా ఈరోజు 3% గెయిన్స్లో ఉంది. మరోవైపు వీక్ స్టాక్స్లో కానీ చూసుకుంటే డాక్టర్ రెడ్డీస్ నిన్న మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది, నిన్న కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయ్యింది. బట్ ఈరోజు మళ్ళీ స్టాక్లో ఒక సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము, ఫ్రెష్ సెల్లింగ్ చూస్తున్నాము. అదేవిధంగా ఐటీ కంపెనీస్ అన్ని కూడా ఈరోజు కొంచెం సైడ్ వేస్లో ఉన్నాయి. ఆ తర్వాత మిడ్ క్యాప్ యాక్షన్ కానీ చూసుకుంటే, అంటే మిడ్ క్యాప్ అనే కాకుండా లార్జ్ క్యాప్ స్టాక్స్లోనే టాప్ గెయినర్ కానీ చూసుకుంటే ఫ్యూచర్స్లో బయోకాన్ 9% దాకా పెరిగింది. ఇది మంచి రిజల్ట్ కారణంగా ఈ స్టాక్లో ఇటువంటి మూవ్ చూసాము. అదేవిధంగా ఐడిఎఫ్సి బాగా బీటెన్ డౌన్ స్టాక్, 5.5% దాకా ఈ స్టాక్లో పెరగడం చూసాము. ఎక్కువగా ఈరోజు మూవ్స్ అంటే ఎక్కువగా బాగా పడిన స్టాక్స్లో ఒక బయింగ్ అనేది ఉంది. అదేవిధంగా ఐటీ కంపెనీస్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఈరోజు ట్రేడింగ్లో కనపడుతుంది. మరోవైపు మిడ్ క్యాప్ కానీ చూసుకుంటే దాదాపు మనకి అడ్వాన్సెస్ మనకి బాగానే స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అడ్వాన్సెస్ మోర్ దెన్ 1,000 ఉన్నాయి కాబట్టి మిడ్ క్యాప్లు కూడా మంచి భయం ఉంది అనుకోవచ్చు అండి. ఒక శిశు గారు కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో, వినోద్ చెప్పండి. వినోద్ అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
ఓకే ఓకే అండి. చూడండి, జీనస్ పవర్ అయితే మీరు యావరేజ్ వద్దండి. మీరు చాలాసార్లు, మనం గతంలో చాలాసార్లు చెప్పడం కూడా జరిగిందండి, జీనస్ పవర్ని ఉన్న పొజిషన్స్ని కంటిన్యూ చేసుకోండి. మా అయితే ర్యాలీస్ వచ్చినప్పుడు దీంట్లోంచి ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి అని చాలాసార్లు చెప్పాము. ఇప్పుడు కూడా అదే స్టాండ్ దీని మీద ఉందండి మాకు. జీనస్ పవర్లో మీకు అంత ఇన్వెస్ట్మెంట్ పరంగా అంత గొప్ప స్టాక్ కాదండి. కాబట్టి ఆ జీనస్ పవర్లో మీరు ఇన్వెస్ట్ చేసి రేపొద్దున మార్కెట్లో లేకపోతే మిడ్ క్యాప్లో మంచి బయింగ్ వచ్చినా కూడా జీనస్ పవర్లో పెద్దగా పెరుగుతుంది నేనైతే అనుకోను. కాబట్టి అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఆ తర్వాత ప్రకాష్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. డెఫినెట్గా ప్రకాష్ ఇండస్ట్రీస్ని మీరు యావరేజ్ చేసుకోండి అండి. ఫండమెంటల్ పరంగా ప్రకాష్ ఇండస్ట్రీస్ బాగానే ఉంది. రీసెంట్ కరెక్షన్లో బాగా కరెక్ట్ అయ్యి 120 దాకా క్లోజర్గా వచ్చింది. ఇప్పుడే కొంచెం మీ స్టాక్లో మాకు ఒక అప్రెండ్ ఉంది. ప్రకాష్లో మాత్రం మీరు యావరేజ్ చేసుకోండి. ఒక శిష్యుగారిగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే, మీన్ అన్నట్టుగా ఐటీ స్పేస్లో చూసుకున్నట్టయితే ఒక సెల్లింగ్ అనేది కొనసాగడం చూస్తున్నాము. ముఖ్యంగా టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ స్టాక్ మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే డౌన్ సైడ్ వేస్లోకి టర్న్ అవడం చూస్తున్నాము. అండ్ లాస్ట్ టూ త్రీ డేస్గా కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టెక్ మహీంద్రాలో కంటిన్యూస్ కొంతవరకు కరెక్షన్ టు ఫ్లాట్ ట్రేడింగ్ అనేది కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. సో ముఖ్యంగా దీనికి కనుక చూసుకున్నట్టయితే మెయిన్ సపోర్ట్ అనేది ఎక్కడుందంటారు టెక్ మహీంద్రాకి? అంటే టెక్ మహీంద్రా విషయానికి వస్తే అండి, ఇది బాగా పెరిగిన స్టాక్ అండి. అది గమనించాలి మనం. అంటే ఇప్పుడు లాస్ట్ ఒక 1 మంత్ పక్కన పెడితే దానికి ముందు ఇది 350-360 లెవెల్స్లో ఉండేది. అక్కడ నుంచి బాగా పెరిగి చాలా హయ్యర్ లెవెల్స్లో మనం ఈ స్టాక్ రావడం చూస్తున్నాము. ప్లస్ దీనికి ఏంటంటే మార్కెట్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఆబ్వియస్గా కొంచెం ఈ ఐటీ ప్యాక్లో కొంచెం సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఐటీ కంపెనీస్, పెద్ద కంపెనీస్ దాదాపు అన్ని ఆ రిజల్ట్ అనౌన్స్ చేసే, టెక్ మహీంద్రా ఇంకా రిజల్ట్ అనౌన్స్ చేయలేదండి. దీనికి షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం 620 క్లోజర్గా అక్కడ దీనికి కొంచెం సపోర్ట్ ఉంది. వన్స్ 620 ఆ లెవెల్ బ్రేక్ అయ్యిందంటే మాత్రం ఇది క్లోజర్గా 580 లెవెల్స్ని కూడా షార్ట్ టర్మ్ టెస్ట్ చేసే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పరంగా అయితే మాత్రం దీనికి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తానండి. ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడే దీనికి వెళ్ళొద్దని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. వెస్ట్ గోదావరి నుండి రవి కాలర్ ఉన్నారు. హలో, ఫ్యూచర్స్లో మీరు వెళ్ళాలి అంటే మాత్రం మీరు టెక్ మహీంద్రా ఒకటి మీరు వెళ్ళొచ్చండి. సెల్లింగ్ ఇప్పుడే మనం అనుకున్నాము, టెక్ మహీంద్రా ఒకటి సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. తర్వాత మీరు ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా అంటే బయింగ్ వెళ్ళాలి అంటే ఫార్మా స్టాక్స్ ఈ లెవెల్లో బయింగ్ వెళ్ళొచ్చు అండి. ఫార్మా స్టాక్స్ మీకు బయింగ్ వెళ్ళొచ్చు. తర్వాత టెక్ మహీంద్రా ఒకటి మాత్రం సెల్లింగ్ పొజిషన్ అయితే ప్రస్తుతం కాకుండా కొంచెం పెరిగినాక మీరు దీన్ని తీసుకోమని చెప్తాను. మీరు కొంచెం రిస్క్ తీసుకోగలిగితే ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ కూడా వెళ్ళొచ్చు అండి. డాక్టర్ రెడ్డీస్ బయింగ్ వెళ్ళొచ్చు, అంటే బాగా వీక్ ఉంది టెక్నికల్గా, బట్ మీరు బయింగ్ వెళ్ళొచ్చు. ఓవరాల్గా ఎక్కువగా బయింగ్ ఎందుకు సజెస్ట్ చేయట్లేదు అంటే మార్కెట్ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైస్లో ఉన్నాయి కాబట్టి ఒక చిన్న డిప్ రావడానికి కూడా అవకాశాలు మనం కొట్టిపారలేమండి. కాబట్టి డిప్ అనేది ఎప్పుడు వస్తుందో ఎవరు కూడా చెప్పలేము, బట్ ఓవరాల్ మార్కెట్ స్ట్రెంత్ అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మార్కెట్స్ అయితే ఇంటర్నల్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. డిప్ వచ్చినప్పుడు మీరు ఫార్మా స్టాక్స్లో కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతానికి ర్యాలీ వచ్చినప్పుడు మనకి టెక్ మహీంద్రా లాంటి స్టాక్ని సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్లోకి వెళ్దాం. హైదరాబాద్ నుండి రాజు. హలో, చెప్పండి రాజు. ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఓకే, 86. రెండు కూడా లాంగ్ టర్మ్కి తీసుకున్నారా షార్ట్ టర్మ్కా? లాంగ్ టర్మ్. ఓకే, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్సీఎఫ్లో 80 క్లోజర్గా 80 ఆ లెవెల్లో కొన్నారు. షార్ట్లీ ఇది ఆ లెవెల్కి వస్తే అంటే ఒక 10-12% మీకు దూరంలో ఉన్నారండి, మీకు మీ ప్రైస్కి డౌన్లో ఉంది. కాబట్టి ఆ రేటుకి వస్తే మీరు ఆర్సీఎఫ్ని ఎగ్జిట్ కాండి. తర్వాత జిఎండిసి, గుజరాత్ మెటీరియల్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి అడిగారు. ఇది కూడా ఏంటంటే నా ఉద్దేశం మీరు కొన్న రేట్లో ప్రస్తుతం ఉంది. దీంట్లో మీరు ప్రస్తుతానికి వెయిట్ చేయండి. చిన్న ర్యాలీ అనేది క్లోజర్గా అని అనుకోవడం
20 కానీ క్రాస్ అయిందంటే ఇది కొంచెం ఆ చిన్న ట్రెండ్ క్లోజర్గా ఒక 10-12 రూపాయలు ఈ స్టాక్లో జంప్ రావచ్చు అండి. ఆ 10-15% కోసం మీరు హోల్డ్ చేయండి. ఇది మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ జిఎండిసిలో నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే పిఎస్యు స్టాక్స్ మీద ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో కొంచెం ఈ ఎలక్షన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుందండి. కాబట్టి నేను అనుకోవడం జిఎండిసి ఫండమెంటల్ పరంగా దృష్ట్యా చూసుకుంటే మంచి కంపెనీ అని అందులో డౌట్ లేదండి. బట్ సెంటిమెంట్ పరంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి పిఎస్యు స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ అనేది రావడం చూస్తున్నాము. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే జిఎండిసిని మీరు ఏం చేస్తారంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఒక 10% ప్రాఫిట్ వస్తే మీరు ప్రాఫిట్ తీసుకొని వేరే స్టాక్లోకి షిఫ్ట్ కమ్మని చెప్తాను. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. కావలి నుండి మనోహర్ కాలర్ ఉన్నారు. హలో చెప్పండి మనోహర్. వెయిట్ చెప్పండి. వెయిట్ చేయండి, వెయిట్ చేయండి అండి. ఈరోజు మీరు ప్రిజమ్ సిమెంట్ గురించి అయినట్టున్నారండి, మీరు వెయిట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రిజమ్ సిమెంట్ బాగానే ఉండొచ్చు అండి లాంగ్ టర్మ్కి. ప్రస్తుతానికైతే మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేయమని చెప్తాను. ఇప్పుడు మనం రీసెంట్గా చూసాము, దాదాపు చాలా కంపెనీస్ ఏవైతే రిజల్ట్ పోస్ట్ చేసాయో సిమెంట్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రిజల్ట్ని మనకి రావడం చూసామండి. ప్రిజమ్ సిమెంట్ కూడా ఒకప్పుడు చూస్తే కొంచెం అంత గొప్ప స్టాక్ అయితే కాదు ఫండమెంటల్ పరంగా. అయితే రీసెంట్గా ప్రిజమ్ సిమెంట్లో మంచి ఫండమెంటల్స్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. దాని కారణంగా మీరు హోల్డ్ చేయండి. ఇప్పుడిప్పుడే సిమెంట్ కంపెనీస్ అన్నింటిలో కూడా కన్సాలిడేషన్ అయిపోయి ఒక అప్ట్రెండ్కి వస్తున్నాయి. కాబట్టి ప్రిజమ్ సిమెంట్ కూడా ఇంకా మీకు మంచి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటే ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. బెంగళూరు నుండి శివ కాలర్ ఉన్నారు. హలో శివ చెప్పండి. నమస్తే అండి. కేపీఐటి సెల్ చేసేసి హెచ్డిఎఫ్సి కానీ మారుతి కానీ తీసుకుందాం అనుకుంటున్నారు. ఓకే అండి. ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే కేపీఐటీలో ప్రాఫిట్ బుక్ చేసుకుంటానని అంటున్నారండి. డెఫినెట్గా మీరు ఆ ప్రాఫిట్ని బుక్ చేసుకోమనే సజెస్ట్ చేస్తాను. తర్వాత హెచ్డిఎఫ్సి ఐపీఓ దాని గురించి ఏఎంసీ ఐపీఓ గురించి అడుగుతున్నారండి. మీరు అంటే ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోమని చెప్తాను. అయితే ఏంటంటే ఇది సబ్స్క్రైబ్ కూడా బాగానే అవుతుంది. బట్ ఏంటంటే మీకు అంటే ఒక మంచి బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయైతే అనుకోలేమండి. బట్ ఒక డీసెంట్ రిటర్న్స్ కోసము మీరు లాంగ్ టర్మ్ కోసం అది కూడా బాగా మీకు టైం పీరియడ్ చాలా ఎక్కువ ఉంటే మాత్రం మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అంతేగాని షార్ట్ టర్మ్ కోసం కాకుండా ఒక ఇన్వెస్ట్మెంట్గా ఒక 1-2 ఇయర్స్ కోసం అయితే మీరు ఐపీఓకి అప్లై చేసుకోండి. లేదా ఐపీఓలో రాకపోయినా సెకండరీ మార్కెట్లో లిస్టింగ్ తర్వాత కొన్ని రోజులు ఈ స్టాక్లో ఏమైనా కరెక్షన్ వస్తే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ ఒకటి కేపీఐటీలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అదైతే మీరు మంచి డెసిషనే నేను అనుకుంటాను. ఒక శిగరిక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెటల్స్లో అబ్జర్వ్ చేసుకున్నట్టయితే లాస్ట్ ఒక 3 డేస్గా బ్యాక్ చూసుకున్నట్టయితే ఒక ర్యాలీ అనేది చూసిన మెటల్స్లో లాస్ట్ 2 డేస్గా కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్ కొంత కరెక్షన్ మోడ్ అనేది కొనసాగడం చూస్తున్నాం. బట్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది మెటల్ స్టాక్స్లో అబ్జర్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా హిందోల్కోలో కనుక చూసుకున్నట్టయితే ఒక చాలా మంచి అప్పు అనేది ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీగా కూడా మనం భావించవచ్చు. చాలా అప్సైడ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అరౌండ్ 3-4% వరకు అప్సైడ్ దూరంలో ఈ స్టాక్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే న్యూస్ ఏదైనా ఉందంటారా, లేదా ఒక జస్ట్ షార్ట్ కవరింగ్ కానీ భావించవచ్చు అంటారా? న్యూస్ అంటూ ఏం లేదండి. జస్ట్ మనకి హిండాల్కో ఇవన్నీ కూడా చూసుకుంటే మెటల్స్ లాస్ట్ సిరీస్లో బాగా వీక్ అయినాయి. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో ఏవైతే బాగా వీక్ ఉన్న కౌంటర్స్లో మనకి బయింగ్ అనేది లోయర్ లెవెల్స్లో కనపడుతుంది. దానికి తగ్గట్టుగా మరోవైపు నిఫ్టీ అనేది న్యూ హైస్ వెళ్తుంది. కాబట్టి పెరిగిన స్టాక్స్లో కన్నా ఇటువంటి ఏవైతే పెరగకుండా ఉన్న స్టాక్స్లో ఆబ్వియస్గా కొంచెం బార్గెన్ హంటింగ్ అంటాము.
ఆ విధమైన బయింగ్ కనపడుతుంది. దీనికి తోడు కొంచెం షార్ట్స్ యాజ్ యూజువల్గా ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్కి షార్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఉంటాయి, ప్రతి కౌంటర్కి కూడా షార్ట్స్ ఉంటాయి. అవి కూడా కొంచెం ఈ స్టాక్స్కి ముందుకు తీసుకెళ్ళడానికి మనకి దోహదపడుతున్నాయి. షార్ట్ టర్మ్కి అయితే ఇది 222 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. 222 దాటితేనే దీనికి ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. అయితే మనం గమనించాలి, ఇక్కడ మెటల్స్లో పెద్ద కౌంటర్స్ జేఎస్డబ్ల్యూ తప్ప మిగతా ఏది కూడా లైక్ హిండాల్కో, వేదాంత, ఇటువంటి ఏవి కూడా రిజల్ట్ అనౌన్స్ చేయలేదు, ఈవెన్ టాటా స్టీల్ కూడా. కాబట్టి ఈ రిజల్ట్ చూసుకోవాలి ఒకసారి మనం. ఇప్పుడు వచ్చిన వరకు జేఎస్డబ్ల్యూ స్టీల్ బాగా ఇచ్చింది, మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది. బట్ ఏదైనా కూడా మెటల్ చెందిన స్టాక్స్ ఒక రేంజ్లోనే, అంటే ఇప్పుడు ప్రస్తుతం షార్ట్ టర్మ్ అప్రెంట్కి వచ్చాయి, ఈ అప్రెంట్ ఒక చిన్న ఫ్యూ డేస్ కొనసాగడానికి అవకాశం ఉందండి. ఓకే, నెక్స్ట్ కాల్లోకి వెళ్దాం. నైజీరియా నుండి బోగేష్ కాలర్ ఉన్నారు. హలో 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 బోగేష్ అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, బయోకాన్ ఎంతలో తీసుకున్నారు? 608. ఓకే, రెండు కూడా లాంగ్ టర్మ్కే తీసుకున్నారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫో ఎడ్జ్లో మీరు ఒకసారి ప్రాఫిట్స్ని తీసుకోమని 20% ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తానండి. లాంగ్ టర్మ్ అయినా కూడా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇన్ఫో ఎడ్జ్లో నుంచి మీరు ఎగ్జిట్ కాండి, ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత బయోకాన్ మీరు హోల్డ్ చేయండి. బయోకాన్ మనం ఈరోజు చూసాము, ఒక 9% ర్యాలీ చూసాము, 600 చేంజ్లో మీరు కొన్నట్టుగా మీరు చెప్పారు. ఇక్కడ నుంచి ఇంకా ఈ స్టాకు మనకి లాంగ్ టర్మ్కి బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్కి బయోకాన్ మీరు హోల్డ్ చేయండి, ఇన్ఫో ఎడ్జ్లో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఒక శశి గారి, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ ఈరోజు మార్నింగ్కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అనేది ఇందులో మనం చూస్తున్నాం. మార్నింగ్ చూసుకున్నట్టయితే కొంత పాజిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ మూవ్ అనేది ఇందులో కనిపిస్తుంది. 3% వరకు ఈ స్టాక్ అప్ సైడ్ దూరంలో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ టైంలో కొంత ఫ్యూచర్స్లో ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు అంటారా ఫ్యూచర్స్లో? ఇక్కడే అండి, ఫ్యూచర్లు చేసుకోవచ్చు, స్లోగా ఒక డిప్లో చేసుకోవచ్చు అండి. 260 ఆ లెవెల్లో దీనికి సపోర్ట్ అనేది ఉంది కాబట్టి 255 ఆ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకొని డిప్స్లో కొనుక్కుంటే క్లోజర్గా 280 దాకా రావచ్చు. 284 ఆ లెవెల్ అనేది మళ్ళీ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అనేది కరెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికైతే డిప్స్లో కొనుక్కోవచ్చు, కొనుక్కొని 255 254 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఓకే అండి, లాస్ట్ కాల్ తీసుకుందాము. విజయవాడ నుండి సూర్యబాబు కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి సూర్యబాబు గారు. ప్రెసిషన్ వైర్స్ ఏ లెవెల్లో తీసుకున్నారు? ఓకే, ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా 300లో తీసుకున్నారు. 275 ప్రిజమ్ సిమెంట్ ఏ లెవెల్లో తీసుకున్నారండి? 120 అండి. ఓకే, ప్రిజమ్ సిమెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పిన మూడు స్టాక్స్లో మీ రేట్ దగ్గర ప్రస్తుతానికి ఉంది. ఆల్రెడీ దాని గురించి మనం ఇంతకుముందు చెప్పామంటే ప్రిజమ్ సిమెంట్ని హోల్డ్ చేయండి, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, లాంగ్ టర్మ్కి బాగానే ఉండొచ్చు. తర్వాత ప్రకాష్ ఇండస్ట్రీస్ కూడా మంచి కంపెనీనే, మీరు 180లో కొన్నారు, కాకపోతే ఏంటంటే రీసెంట్గా ఇది బాగా పడింది కాబట్టి క్లోజర్గా ఈ మధ్య 120కి వచ్చి పెరిగింది కాబట్టి నెక్స్ట్ కలెక్షన్స్లో మీరు ప్రకాష్ ఇండస్ట్రీస్ని మీరు ఇంకా కావాలంటే కూడా యాడ్ కూడా చేసుకోమని చెప్తానండి. మోర్ స్టాక్స్ మీరు ఇంకా కొనుక్కోండి, ఇంకా కూడా యాడ్ కూడా చేసుకోండి. 1 ఇయర్ ఆగుతామంటున్నారు కాబట్టి ఆగండి. అదేవిధంగా ప్రిసిషన్ వైర్స్ గురించి అడిగారు, ప్రిసిషన్ వైర్స్ కూడా ఇది మీరు నెక్స్ట్ 1 ఇయర్ ప్రాస్పెక్టివ్తో దీన్ని కూడా హోల్డ్ చేయొచ్చండి. ఇది కూడా ఓకే కైండ్ ఆఫ్ స్టాకు, దీన్ని కూడా మీరు లాంగ్ టర్మ్కి ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఒక శేషు గారికి, ఫైనలీ మార్కెట్స్లోకి వెళ్ళాలంటే చాలా స్ట్రాంగ్గా మార్కెట్స్ ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. సో ఈరోజు సెకండ్ హాఫ్ మొత్తం కూడా మార్కెట్స్ ధోరణి ఇదే ట్రెండ్ అనేది కొనసాగే అవకాశం ఉందంటారా? అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వీక్ మార్కెట్స్ మొమెంటం అనేది కొంతవరకు ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? బాగానే ఉండొచ్చు నెక్స్ట్ వీక్ కూడా, బాగా బీట్ అండ్ డౌన్ అంటే బాగా పడిన స్టాక్స్లో లాంగ్ వెళ్ళమని చెప్తాను.
తర్వాత అలా ఈవెన్ మార్కెట్స్ విషయానికి వస్తే ఈరోజు క్లోజింగ్ కూడా బాగానే ఉండొచ్చు అండి. అయితే నిఫ్టీ ఇండెక్స్ పరంగా బాగానే ఉండొచ్చేమో, బట్ కొన్ని కొన్ని స్టాక్స్లో మాత్రం సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక వన్ అండ్ హాఫ్లో అవర్లో మిడ్ క్యాప్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అంటే లాంగ్స్ కొంచెం లో లాంగ్స్ కొంచెం తగ్గొచ్చు, అంటే ఐ మీన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ శేషు గారు. సో వియర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ అరౌండ్ 82 పాయింట్స్ పాజిటివ్గా 11,249 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 309 పాయింట్స్ పాజిటివ్గా 37,293 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 176 పాయింట్స్ పాజిటివ్గా అరౌండ్ 1,562 ఆ రేంజ్లో ట్రేడింగ్ హోల్డ్ చేస్తుంది. సో ఇది ఇవాళ మార్కెట్స్ అట్ 12 స్టే విత్ అస్. సెక్యూరిటీలో లక్షల ఉద్యోగాలు అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఆటోమేషన్ అండ్ డిజిటలైజేషన్ విల్ రియల్లీ హెల్ప్ అస్ టు క్రాక్ ద కిల్ ద జాబ్స్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఆర్ మెనీ, ఇట్స్ ఆల్ అప్ టు యూ హౌ యూ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీస్.